మీకు ధన్యవాదాలు. అట్లాగే మీ దృష్టి కొన్ని విషయాలు కూడా నేను తీసుకొని రాదలుచుకున్నా అధ్యక్ష. ఇది చాలా అవసరమైనటువంటి అంశమే. దాంతో పాటు మిగతా ఇతర అంశాలు కూడా అతి ముఖ్యమైనటువంటి అంశాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఉదాహరణకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర సమస్యలు, ఆ సమస్యలన్నిటిపైన కూడా చాలా రోజుల తర్వాత శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. శాసనసభ సమావేశాల్లో వీటన్నిటినీ చర్చగా తీసుకొని రావాలని చెప్పి చాలామంది కోరుతున్నటువంటి సమయంలో శాసనసభ బిజినెస్లో ఇవన్నీ రావటానికి అవకాశం ఉంటాయని ఆశించాం అధ్యక్ష. కానీ సడన్గా క్వశ్చన్ అవర్ కూడా బంద్ చేశారు. ఉదాహరణకి రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఎల్ రిక్రూట్మెంట్ సంబంధించి నేను మీ దృష్టి తీసుకొని రావాలి అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. సబ్జెక్ట్ అయితే ఉందో ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. సంబంధించిన సమస్య అభ్యంతరం లేదు. అడ్జెంట్మెంట్ మోషన్ ఇస్తే దానికి సంబంధించిన సమస్య కానీ, లేకపోతే రిక్రూట్మెంట్లో మార్కులు సంబంధించి కట్ ఆఫ్ మార్కులు సంబంధించి విద్యార్థులు కానిస్టేబుల్ సంబంధించి సమస్యలు నేను వస్తున్నాను సార్. అంటే మాకు ఇంకా మళ్ళీ వేరే అసలు ఫామ్ లేకుండా అయిపోయింది. వాళ్ళ సబ్జెక్ట్ కాకుండా వేరే ఏం మాట్లాడినా రికార్డ్స్ లో తొలగించండి అధ్యక్ష. రికార్డ్స్ లో వెళ్ళకుండా చూడాలని మా కోరిక అధ్యక్ష. ఎందుకు సార్, ఇదేమన్నా అబ్జెక్షనబుల్ సమస్యలు ఏం కాదు కదా రికార్డు నుంచి తొలగించడానికి. మాకు ప్రతిపక్షంగా ప్రజల సమస్యలను సభ దృష్టి తీసుకురావడానికి వేరే ఫామ్ ఏం లేదు. సడన్ క్వశ్చన్ అవర్ బంద్ చేశారు. బిజినెస్ సంబంధించి మేము ఇచ్చినటువంటి సమస్యలు ఏమైనా రాత్రి 8-8:30 దాకా మాకు అసలు బిజినెస్ ఏందో కూడా చెప్పలేదు. మాకు కూడా ఈ సమస్య మీద చాలా సీరియస్ గా మాట్లాడాలి. బీఏసీలో అనుకున్న సార్, బీఏసీలో అనుకున్న బిజినెస్సే తమరు ఇక్కడ చేపడుతున్నారు అధ్యక్ష. అన్నీ కూడా బీఏసీలు అనుకున్నాం అధ్యక్ష. బీఏ బిజినెస్ ఏమేమి ఉండాలి అని అనుకున్న తర్వాతనే ఫైనల్ అయిందండి. ఇప్పుడు కొత్తగా మేము చెప్పింది ఏం లేదు సార్. సడన్గా ఇట్లా చేశారని అనడం తప్పు సార్. మీటింగ్లో కూడా నేను చాలా అంశాలు దృష్టి తీసుకొని వచ్చాను. మీరు మళ్ళీ మాకు కొంత సమయం ఇస్తారంటే వాటికి సంబంధించి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సభా నాయకులు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. పబ్లిక్ ఇష్యూస్ సంబంధించి కొంత సమయాన్ని మీరు మళ్ళీ తిరిగి కేటాయించాలని చెప్పి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కమ్ టు పాయింట్ సార్. ఇప్పుడు ఈ సబ్జెక్టు ప్రధానంగా కేవలం ఒక విద్యుత్కు సంబంధించిన సమస్య కాదు అధ్యక్షుడు.